వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఆర్మీలో ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎస్ఎస్సీ టెక్నికల్ సంబంధించిన నోటిఫికేషన్. ఇది మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే డిఫెన్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. అప్లికేషన్ ఫామ్ వచ్చి ఆన్లైన్ డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 23rd జూన్ ఆఫ్టర్నూన్ 3 PM వరకు అవకాశం ఉంది. ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్వ్యూ. సో వాళ్ళకి 5 డేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగా కట్ ఆఫ్ పెట్టి ఆ కట్ ఆఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇండియాలో 4 ఏరియాస్లో ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు బుక్స్ దొరుకుతాయి. నేను డిస్క్రిప్షన్ లింక్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బుక్స్ చూసుకోండి. ఈ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ మేల్, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి. దాంతోపాటుగా ఈ డిఫెన్స్ పర్సనల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో విడోస్, ఆ ఫ్యామిలీ సంబంధించింది, వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు. అక్టోబర్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన వారికి చెన్నైలో ట్రైనింగ్. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్. మెన్ అండ్ ఉమెన్ కేటగిరీ సంబంధించి మినిమం 20 ఇచ్చారు, మ్యాక్సిమం 27. ఇక మీకు డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది కదా 2, సో ఈ డేట్స్ మధ్యన మీరు పుట్టి ఉండాలి, అప్పుడు మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఈ వీడియో సంబంధించిన కేటగిరీ వాళ్ళకి 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్, ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ డిసిప్లిన్స్ అయి ఉన్నాయి. దాంతోపాటుగా ఫైనల్ ఇయర్, అంటే ఫైనల్ ఇయర్ కూడా అవకాశం కల్పించారు. 1 అక్టోబర్ 2021 ఇదే కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ టైంకి వెళ్ళి పాస్ అయిన ప్రూఫ్ ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించిన కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నికల్ బ్రాంచ్ అయితే ఏదైనా ఇంజనీరింగ్, నాన్ టెక్నికల్ బ్రాంచ్కి మీకు ఎలిజిబిలిటీ ఉండాలంటే ఏదైనా డిగ్రీ ఉంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ప్రమోషన్. ముందుగా మీకు ప్రమోషన్ అనేది లెఫ్టినెంట్ కేటగిరీతో స్టార్ట్ అవుతుంది. బేసిక్ది వన్స్ ర్యాంక్ పెరిగే కొలది మీకు పే స్కేల్ కూడా పెరుగుతుంది, ఇతర అడ్వాన్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్లో మీకు 56,000 నుంచి పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్. ఇందులో మనకి డిఫరెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఇచ్చారు, అవి ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ సివిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, సివిల్ లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ఇది మెన్ కేటగిరీకి. ఇవే కాకుండా మీకు రిలవెంట్ ఈక్వల్ డిసిప్లిన్స్, అంటే సివిలే కాకుండా సివిల్లో మీరు బిల్డింగ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ కానీ, సివిల్ రూరల్ ఇంజనీరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు. ఇందులో మీరు ఏది చదివినా కూడా ఈ రిలవెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సిమ్ అదేవిధంగా ఆర్కిటెక్చర్ ఉంది, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన డిసిప్లిన్స్. ఇందులో మీకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంఎస్సీకి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ కానీ అందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. ఇన్ఫర్మేషన్ సంబంధించిన టెక్నాలజీలో డిఫరెంట్ డిసిప్లిన్స్, దాంతోపాటు ఎంఎస్సీ ఐటీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఉంది, తర్వాత టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఒకటి, శాటిలైట్ కమ్యూనికేషన్ కానీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ సంబంధించిన డిసిప్లిన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన డిసిప్లిన్స్ ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఆప్టో ఎలక్ట్రానిక్స్. దాంతోపాటుగా సింగిల్ డిసిప్లిన్స్, అంటే ఇప్పటివరకు డిసిప్లిన్స్ ఏంటంటే వాటికి రిలవెంట్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ మీరు పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏ సబ్జెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏంటంటే ఒకటే, ఇంకా వాళ్ళు ఏమైతే లిస్టులు ఇచ్చారో అవి ఉంటేనే మీరు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ. అందుట్లో ఫైబర్ ఆప్టిక్స్ ఒకటి, బయోటెక్నాలజీ, బ్యాలిస్టిక్స్ ఇంజనీరింగ్ కానీ, రబ్బర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్ టెక్నాలజీ, లేజర్ టెక్నాలజీ, ఇవి డిసిప్లిన్స్. టోటల్ 175 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్. ఇందులో కూడా రిలవెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏమైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసే అందరూ ఈ స్ట్రీమ్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సేమ్ మెన్కి ఏ విధంగా ఇచ్చారు, ఉమెన్ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో ముందుగా ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు. ఆ కట్ ఆఫ్ ఉన్న వారికి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈమెయిల్ వాళ్ళు షేర్ చేస్తారు మీకు ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ఎస్ఎస్బి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అది మీరు వెంటనే వెబ్సైట్ లాగిన్ అయ్యి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సంబంధించిన డేట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కడంటే ఇండియాలో 4 సెంటర్స్, అలహాబాద్, భోపాల్, కపుర్తల, నెక్స్ట్ బెంగళూరు. ఈ సెంటర్స్లో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి, అంటే మిలిటరీ సంబంధించిన యాప్టిట్యూడ్ కానీ, గ్రూప్ టాస్క్, సైకాలజీ. సో ఈ విధంగా ఉంటుంది టెస్ట్. ఇది ఆ టెస్ట్లో ఏ విధంగా అడుగుతారు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎలా ఫాలో అవ్వాలి, ఎటువంటి బుక్స్ చదవాలి, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అది మీ నియరెస్ట్ ఉన్న ఏది బుక్స్ చదవాలో కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫైనల్గా అన్నీ మీరు పాస్ అయితే
చివరి స్టెప్ వచ్చి మనకి మెడికల్ ఎగ్జామినేషన్. సో అది కూడా మీరు క్వాలిఫై అయితే ఫైనల్ మెడికల్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి అక్టోబర్లో చెన్నైలో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఎలిమెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఎస్బి ఎంట్రీకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఏసీ 3 టిఆర్ కానీ లేకపోతే బస్సు సంబంధించిన ఫేర్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్ టికెట్స్ అనే వాళ్ళకి చూపించాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ముందుగా జాయిన్ ఇండియన్ ఆర్మీ .NAC.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడే మీకు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఈ పర్టికులర్ నోటిఫికేషన్, అందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి, అందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. మనకి పాయింట్ నెంబర్ 9 హౌ టు అప్లై సెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అప్లై చేసిన ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎస్ఎస్సి టెక్నికల్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.